Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సవాళ్లు చేస్తున్నా సైలెంట్ గానే పవన్ను ఆ భయం వెంటాడుతోందా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి రథమెక్కి ఆవేశంతో ప్రసంగాలు చేస్తారు. వైసీపీ రహిత ఏపీ అంటారు. జగన్ని అధికారంలో నుంచి దించేస్తానంటారు. జస్ట్ 6 నెలలు మాత్రమే జగన్ ముఖ్యమంత్రి, అంతవరకు భరించండి, ఆ మీదట మన ప్రభుత్వం అంటారు. ఇలా ఇన్ని చెబుతున్న పవన్ కళ్యాణ్ ఇంతకీ తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో చెప్పడం లేదు. అసలు ఈ విషయంలో కనీసం హింట్ కూడా ఇవ్వడం లేదు. ఇంతకీ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటే బహుశా ఆయన పక్కన ఉన్న నాదెండ్ల మనోహర్కి కూడా తెలియదేమో. ఇక పవన్ తాను పోటీ చేసే సీటు ఇప్పట్లో రీవీల్ చేయనని ఆ మధ్య మంగళగిరి పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ అన్నట్లుగా ప్రచారంలో ఉంది. ఎందుకంటే జగన్ ఆయన్ని 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా ఓడించేస్తారట. అందుకే పవన్ ఆ విషయం అయితే అసలు చెప్పరట. ఇదిలా ఉంటే పవన్తో సవాల్ చేసేవారు ఏపీలో పెరిగిపోతున్నారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే పవన్ని తన మీద పోటీ చేయమని ఛాలెంజ్ చేశారు. ఇక ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో చూసుకుందామని ఒక లెవెల్లో సవాల్ చేశారు. భీమవరంలో అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా తన మీద పవన్ పోటీ చేయాలని గట్టిగా గర్జించారు. దీని సంగతి ఇలా ఉంటే విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా పవన్ విషయంలో సవాల్ చేశారు. తన మీద పవన్ దమ్ముంటే పోటీ చేయాలని కోరారు. తన గురించి అవినీతి ఆరోపణలు పవన్ చేశారు అన్న ఆవేశంతో ఆయన ఈ సవాల్ చేశారు. ఇక పవన్ని తన నియోజకవర్గంలో పోటీ చేయమని జనసేనలోనే చాలామంది నేతలు కోరుతున్నారు. ఈ మేరకు వారు పార్టీ తరఫున తీర్మానాలు చేసి కూడా పవన్కి పంపిస్తున్నారు. అందులో గాజువాక, తిరుపతి, విశాఖ ఉత్తరం, భీమవరం, నర్సాపురం, పిఠాపురం వంటివి ఉన్నాయి. అయినా పవన్ ఆ వైపునకు తొంగి చూడడం లేదు. ఎందుకంటే ఆయనకు భయాలు ఉన్నాయని అంటున్నారు. ముందే సీటు ఇదని చెబితే జగన్ ఓడిస్తారు అని అంటున్నారు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 2019లో కూడా పవన్ తాను పోటీ చేసే 2 సీట్ల విషయం ఎన్నికల నోటిఫికేషన్ దాకా ఎక్కడా బయట పెట్టలేదు. అవే గాజువాక, భీమవరం. అయినా సరే ఆ 2 సీట్లలో పవన్ ఓడిపోలేదా అని గుర్తు చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే ఓడించాలనుకుంటే నోటిఫికేషన్కి ఎన్నికలకు మధ్య ఉన్న ఆ గ్యాప్ చాలు అని అంటున్నారు. అయినా ఓడించేది ఎవరు, గెలిపించేది ఎవరు అన్న చర్చ కూడా వస్తోంది. పవన్ని జగన్ ఓడించాలని చూసినా, జగన్ని సీఎం కానేయను అని పవన్ సవాల్ చేసినా ఈ రెండూ కూడా తప్పున్నర వాదనలే అంటున్నారు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో జనాలకు తెలుసు, వారిదే అసలైన తీర్పు. అందువల్ల పవన్ జనాలను నమ్ముకుంటే ఇప్పటి నుంచే తన సీటు ఏదో ప్రకటిస్తే ఆయనకు పార్టీకి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు. మరి పవన్ పోటీ చేసే సీటు ఏదో చెబుతారా? ఏమో డౌటే మరి.